వీలో నిన్నటి బిల్లు ఎవరు ఉండాలి తీసుకురండి. ఎవరి దగ్గర లేవు బండ్లు మాత్రం, ఎన్ని లోపల ఉన్నాయి? ఇవాంటి కాదు, నిన్నటి బిల్లులు ఉన్నాయి చెప్పు. నిన్నటి బిల్లులు తీసుకురండి. ఏ రోజు బిల్లులు ఆ రోజు పోయమన్నా అండి. ఇక్కడ 50 బండ్లు పోయగలుగుతాం ఈరోజు సాయంత్రం వరకు. ఆ 50 బండ్లు వరకే టోకెన్లు రాయమన్నాము, ఆ 50 బండ్లే పోయమన్నాము. 100 టోకెన్లు ఎందుకు రాస్తున్నారు? జనం టాప్ టు బాటం అందరూ దీని మీదే పనిచేస్తుంటే జనం ఎగబడుతుంటే చూస్తా కూర్చుంటే ఇప్పుడు వాళ్ళందరూ జనం కాదా? కాదండి, వీళ్ళందరూ జనం కాదా? వీళ్ళందరూ మరి వీళ్ళందరూ బళ్ళు పెట్టి కూర్చుంటే వీళ్ళేం చూస్తా కూర్చుంటారు? ఒకటి వచ్చేసి బలవంతుడు వచ్చి కోసుకెళ్తా ఉంది, అదేనా ఇష్టం? అదేనా ఎంత దరిద్ర పేరు వచ్చిందో ఈ నందిగమ్మలో ఇప్పుడు తెలుసా? ఇక్కడ మీరు చేస్తే పనికి ఎంత దరిద్ర పేరు వచ్చిందో తెలుసా? రాష్ట్రంలో ఎక్కడా లేనంత పేరు ఈ కేసరిలోనే దరిద్ర పేరు వచ్చింది. ఎందుకు అలా చేస్తాం? ఏ అంత అవసరం ఏముంది? వరుసగా వచ్చి కోసుకుంటే 100 బండ్లు 200 బళ్ళు పోస్తారు, 70 బళ్ళు పోయలేకపోతున్నారు. ఇక్కడ అవును, మీరు ఎందుకు రాణిస్తున్నారు లోపలికి? అక్కడ లోపలికి ఇన్వాయిస్ ఉండే వాళ్ళ వరకే లోపలికి రాణిస్తున్నాం. అది కూడా ఏమైందంటే నిన్న వాళ్ళు పోయి అయిపోయి జీరో అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ రోజు వాళ్ళు రావాలి. ఎందుకు రాణిస్తున్నావు? ఈరోజు మీరేనా? మీరు చేయలేరు. ఉట్టాళ్ళ మీద అమాయకులు అనుకుంటే వాళ్ళ మీద జూలం చూపిస్తారు. అది కదా, మీరు డే బై డే వస్తున్నావు. ఈ రోజు ఎందుకు రాణించాం? మరి ట్రాఫిక్ అయితే రెగ్యులర్ చేయగలం లోపల కాదండి. ఇప్పుడు ఇది ఉంటేనే లోపలికి రాణించాలి. ఇష్యూ చేసింది రోడ్ మీద ట్రాఫిక్ బిల్స్ మా సమయంలో లేదు. వాళ్ళు కాదండి, మిమ్మల్ని చెక్ చేయలేదండి. మీకు మేము చెప్తే ఏఆర్సీ గారు కూడా మా మీటింగ్ లో అటెండ్ అయ్యారు. మేము అక్కడ మీటింగ్ లో చెప్పింది ఏదో మీరు స్పీడ్ కావాలని చెప్తాము. ఎక్కడ కూడా ఆటంకం లేకుండా ట్రాఫిక్ క్లియర్గా అయిపోయి వెళ్ళాలా, వరుస క్రమంలో వెళ్ళాలా, అది మిమ్మల్ని పెట్టింది కదా సార్. ఇంకా రోడ్డు మీద మీరేం చేస్తారు? రోడ్డు మీద చూస్తాం సార్. ట్రాఫిక్ క్లియర్ కాదండి, నేను అనేది ఇప్పుడు ఈ ఉండే వాళ్ళనే రానియాలా, నిన్నటి పండు అని క్లియర్ అయిపోయిన తర్వాత ఈ రోజు కూడా పోయాలా? ఎవరు ఇబ్బంది లేకుండా వెళ్తారు కదా. బిల్లు చెక్ సరే, ఒక రోజు ఒక ఇది జరిగింది అనుకో, ఒక రోజు రాష్ట్రం అంతా కూడా 8 సార్లు పేపర్లో వచ్చి ఎంత గొడవ జరిగినా కూడా ఇట్లాగే చేయాలా? ఇదే పద్ధతి. ఇప్పుడు నిన్న బళ్ళు ఎవరు ఉండాలి చెప్పి ఆ బండి పోయాడు ఫస్ట్. నిన్న బండి తీసుకెళ్ళి ఒక్కడ కూడా ట్రైనింగ్ లేకుండా పిలుస్తున్నాను. నేను పిలుస్తాను, ఏమండి వస్తుంది పోయిస్తారంట పిలుస్తున్నాను.